नमस्ते अलर्ट वार्तलकु स्वागतम नेनु मुरली मुंदुगा मुख्यांशालु पेद प्रजलकु कोंडंत अंडगा भरोसा निस्तामनी मुख्यमंत्री सहायक निधि आरु ग्रामाल लब्धिदारुलकु चेक्कुल्लो पंपिणी चेसिन जेडपी चेयरपर्सन न्यालकोंड अरुणा राघव रेड्डी తెలంగాణ ప్రవేశపెట్టిన సంస్కరణలే దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. తరుణి పోర్టల్పై ముఖ్య అధికారుల సమావేశంలో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మృతుని కుటుంబానికి చెక్కు పంపిణీలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్. గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా రెపరెపలాడాలి, గులాబీ సైన్యం శ్రాయ శక్తులా కృషి చేయాలి. ముఖ్య నేతలందరికీ బాధ్యతలు అప్పగింతలో ముఖ్యమంత్రి కేసీఆర్. అప్పులు చేసి పుస్తకాలు ఆస్తులు అమ్మి ప్రభుత్వానికి డీటీలు కట్టాం, తమ కుర్మ కుటుంబాలను ఆదుకోవాలని కలెక్టర్ను వేడుకోలు. పేద ప్రజలకు కొండంత అండగా టీఆర్కే ట్రస్ట్, నిత్యావసర సరుకుల పంపిణీలో తోట రామ్కుమార్. జిల్లాలో ప్రగతిలో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి, కలెక్టర్తో సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్. వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం కార్తీక మాసం సందర్భంగా అర్చకులు ఆకాశ దీపంని ఏర్పాటు చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు మహాలింగార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులను సన్నరకం వరిధాన్యం పేరుతో నట్టెట ముంచుతున్నారని, వరిధాన్యంకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరాస్తా నుండి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఇన్ఛార్జ్ తహసీల్దార్ నవీన్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతన్నలను సన్నరకం వరిధాన్యం పండించాలని చెప్పి ఇప్పుడు మద్దతు ధర ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వరిధాన్యంకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏవో గారు రైతుల పక్షాన తిరిగి వడ్లు పెట్టుమని మరి రైతు బంధు. ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో సన్నరకం వరిధాన్యాన్ని 2500 కొనుగోలు చేయాలని చెప్పి ఈరోజు బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రైతుకు మేము పంట రుణాలు మాఫ్ చేస్తామని చెప్పి రెండవసారి అధికారానికి వచ్చిండ్రు, దిక్కు లేదు. అదేవిధంగా ఇప్పుడు రైతు బంధు అంటూ రైతు బంధు అనేది చనిపోయినాక ఇచ్చే రైతుకి ఇచ్చే రైతు బంధు అవసరం లేదు. రైతు బతుకున్నప్పుడు ఇచ్చే అది రైతు బీమా కావాలి. ఖచ్చితంగా ఈ యొక్క మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి సారథ్యంలో ఆయనకు ఈరోజు బోయినపల్లి మండలంలో మరి ఎంఆర్ఓ గారికి మన మండలానికి బాస్ తహసీల్దార్ గారు కాబట్టి గోధులు బర్రెలను కొట్టుకొచ్చి ఆమె వడగొట్టే రోజు
గత కొద్ది రోజుల్లోనే వస్తుందని దాన్ని అంత దూరం రాకముందు నివేదిక ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్కు కొనుగోలు ఖచ్చితంగా చేయాలని మేము బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా కొనుగోలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులను ఎవరికి ఎంత భూమి ఉన్నా సగం సన్న రకం పెట్టమన్నాడు, సగం దొడ్డు రకం పెట్టమన్నాడు. పెట్టి ఇప్పుడు పంట వండే టైంకు మొత్తం దోమపోటు వచ్చి నష్టపోయారు చాలామంది రైతులు. ఈ రైతుల్ని ఆదుకొని ఎకరాకు 20 క్వింటాలకు 2500 రూపాయల మద్దతు ధర పెట్టి కొనుగోలు చేయాలని కేసీఆర్ గారు. పేద మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయనిధి భరోసా ఇస్తుందని జడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణారాఘవరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జడ్పీ క్యాంప్ కార్యాలయంలో కోనారావుపేట మండలంలోని ధర్మారం, కనగరి, కోనారావుపేట, కొలనూరు, శివలింగపల్లె, మర్దనపేట, నిమ్మపల్లి గ్రామాలకు 3 లక్షల విలువైన 20 సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ దవాఖానాల్లో వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేవని ఆందోళన చెందవద్దన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు మేలు చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కోనరావుపేట ఎంపీపీ చంద్రయ్య గౌడ్, వేములవాడ అర్బన్ జడ్పీటీసీ మ్యాకల రవి, ఎంపీపీ బూరా వజ్రం సర్పంచ్లు శ్రీనివాస్, ఆర్ఏ లత, లావణ్య, యమున, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాఘవరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలనా సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ముఖ్య అధికారులతో మాట్లాడుతూ గతంలో నెల సమయం పట్టే రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ధరణి పోర్టల్ ద్వారా అత్యంత పారదర్శకంగా వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. దీనిని ఇతర ప్రాంతాలు ఆదర్శంగా తీసుకుని ప్రారంభోత్సవానికి చూస్తున్నాయని అన్నారు. ధరణి పోర్టల్ అవినీతి ముడుపులకు ఎలాంటి ఆస్కారం లేకుండా పనులు పూర్తవుతున్నాయని కేటీఆర్ తెలిపారు. గతంలో ఈ ధరణి అనే వ్యవస్థ రాకముందు రిజిస్ట్రేషన్ ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చిన ఎన్నో చట్టాలు ఈ దేశానికే తప్పకుండా బెంచ్ మార్క్గా నిలబడతాయి. భవిష్యత్తులో ప్రతి రాష్ట్రము ప్రతి ప్రభుత్వము ఈ విధానాలని ఏదో ఒక రూపంలో అనుసరించక తప్పదు అనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది గతంలో కూడా రుజువైంది. మనం మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం తీసుకుంటే ఈరోజు 11 రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి. మనం రైతు బంధు అనే కార్యక్రమం తీసుకొస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు అనుసరించి వారు కూడా అమలు చేస్తూ ఉన్నారు. మంచి విధానాలు ఎక్కడున్నా అనుసరించడం అందరికీ ఆదర్శనీయం, అది మంచి పద్ధతి కూడా. గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగరేసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి సర్వశక్తులా సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గులాబీ సైన్యం రాజధానిలో దిగిపోతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలందరికీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ప్రతి డివిజన్కు ఒక ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ ఇన్ఛార్జిగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఇతర జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అనుచర గణాన్ని ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. దీనికి ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పజెప్పేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ బంజారా హిల్స్ నందు నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణ పనులను రాష్ట్ర హోంమంత్రి మొహమ్మద్ అలీతో కలిసి ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్, పోలీస్ అధికారులు ఉన్నారు. దళిత గిరిజన హక్కులకు ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఎస్సీ ఎస్టీ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అధ్యక్షతన పలు కేసులకు సంబంధించి విచారణ నిర్వహించడం జరిగింది. వనపర్తి జిల్లాకి చెందిన చింతకుంట విష్ణు తనకు సంబంధించి భూమిని ఇతరులను ఆక్రమించుకున్నారు. కమిషనర్ని సంప్రదించి విష్ణుకి సంబంధించిన కేసులో ఈరోజు వనపర్తి డీఎస్పీ మరియు ఆర్డీఓలను విచారించిన కమిషన్ బాధితులకు న్యాయం చేయాలని సూచించామన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన రెగ్యులర్ ఉద్యోగి రాజు తనపై వచ్చిన నేర అభియోగాన్ని కోర్టు కొట్టివేసినప్పటికీ తన ఉద్యోగం ఇవ్వడం లేదని చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారిని ఆశ్రయించారు. ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్టార్తో విచారణ నిర్వహించి ఉద్యోగం ఇవ్వాల్సిందిగా కమిషన్ ఆదేశించింది. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు విద్యాసాగర్, రాంబాల్ నాయక్, నీలాదేవి, చిల్కమర్రి నరసింహలతో పాటు కమిషన్ సెక్రటరీ పాండదాస్, ఐఏఎస్లు పాల్గొన్నారు. సైదాపూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల పార్టీ శాఖ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పేదలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సోమరపు రాజయ్య, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు సారాబూడ్ల ప్రభాకర్ రెడ్డి, జిల్లా వైస్ చైర్మన్ పేరాల గోపాలరావు, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చందా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటూ కార్యకర్త సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయన్పల్లి వినోద్ కుమార్ అన్నారు. కొన్ని రోజుల క్రితం మృతి చెందిన తంగళ్లపల్లి తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు జంగపల్లి శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ఆయన అందజేశారు. ఈ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ తంగళ్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ మృతి చాలా బాధాకరమని, మంచి కార్యకర్తను పార్టీ కోల్పోయిందన్నారు. శ్రీనివాస్ కుటుంబానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని తనతో పంపించారని తెలిపారు. కార్యక్రమంలో టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, జిల్లా పరిషత్ చైర్మన్ న్యాలకొండ అరుణారాఘవ రెడ్డి, మండల జడ్పీటీసీ మంజుల, ఎంపీపీ పడగల మానస, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తోట అగయ్య, ఏనుగు మనోహర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మిత్రులు శ్రీనివాస్ గారు, ఇటీవల అకాల వర్షాలకి మరి వారు ప్రయాణిస్తున్నటువంటి కారు కొహెర దగ్గర ఉన్నటువంటి బాగులో కొట్టుకుపోవడము, వారు దాంట్లో చనిపోవడము, దాదాపు వారం రోజుల వరకు కూడా మరి భౌతిక కాయం లభించకపోవడం, ఇవన్నీ కూడా మా అందరికీ బాధ కల్పించినటువంటి విషయాలు. ఊహించనే కాదు, ఏదో రోగగ్రస్తులే లేకపోతే ఏదైనా యాక్సిడెంట్లు అట్లా అయినటువంటిది కాదు. ఇది కేవలము ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల మరి ప్రయాణిస్తున్నటువంటి కారు ఆ వరదల్లో కొట్టుకోవడం వల్ల చనిపోయాడు. కాబట్టి ఆ కుటుంబాన్ని మరి పార్టీ కాపాడుకుంటుంది. తప్పిపోయిన వృద్ధురాలని పోలీసులు అప్పగించిన సంఘటన ఈరోజు జరిగింది. మతి స్థిమితం సరిగా లేని వృద్ధురాలు కరీంనగర్ రూట్లో నడుచుకుంటూ వెళ్తుండగా పోలీసు వారు ఆమెను సిరిసిల్ల సఖీ సెంటర్ వారి సంరక్షణలో ఉంచగా వారి కుటుంబ సభ్యులు వృద్ధురాలు తప్పిపోయిందని వేములవాడ పోలీసులు వారికి సమాచారం ఇవ్వగా ఆమెను తీసుకుని వచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ వేములవాడ దర్శనానికి వచ్చే భక్తులు, వృద్ధులు మరియు చిన్నపిల్లల పట్ల జాగ్రత్త వహించాలని, భక్తులు ఎక్కువగా ఉన్నప్పుడు దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు ఉండాలని, పోలీసు వారు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. వేములవాడ పట్టణంలోని నిరుపేద కుటుంబాలకు మంగళవారం టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు తోట రామ్కుమార్ నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామ్కుమార్ మాట్లాడుతూ లాక్డౌన్తో ఉపాధి లేక నిరుపేద మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడ్డాయని, దీనివల్ల పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తినడానికి తిండి లేక ఆకలి తోలమటిస్తున్న నిరుపేద కుటుంబాలకు మానవతా హృదయంతో నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్లు కుమ్మరి శంకర్, మొట్టెల మహేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాయని శేఖర్, ఆకుల నరేష్, ట్రస్ట్ వర్కింగ్ టీం, ఎంక్వైరీ టీం పాల్గొన్నారు. Gracias.
వేములవాడ కోరట్ల బస్టాండ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బూరుగుపల్లి గంగాధర్ అంత్యక్రియలకు టీఆర్కే ట్రస్ట్ అధినేత టోటా రామ్కుమార్ ఆర్థిక సాయం అందజేశారు. వేములవాడ కోరట్ల బస్టాండ్ సమీపంలోని సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గంగాధర్ మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేయాలని విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు మంగళవారం ట్రస్ట్ అధినేత తోట రామ్కుమార్ను కోరగా ముగ్గురు ఆడపిల్లలు ఉన్న గంగాధర్ కుటుంబ పరిస్థితిని తెలుసుకుని చలించిపోయారు. కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేస్తూ అంత్యక్రియల నిమిత్తం 5000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు చందనం రవీందర్, సనుగుల సత్యం, ధర్మనాల రాములు, కోరం రవీందర్, వేములవాడ దుర్గయ్య, సంకోజ్ రామలింగం, సనుగుల వెంకటస్వామి, కంచెర్ల తిరుపతి, కొత్తపల్లి శ్రీనివాస్, వేములవాడ వీరాచారి, దర్శనాల రాజు, బోగోజు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఊరుపల్లి గంగాధర్ కోరట్ల బస్టాండ్లో యాక్సిడెంట్ ప్రమాదంగా చనిపోవడం జరిగింది. ఆయన కోసం ఆర్థిక సహాయం గురించి టీఆర్కే ట్రస్ట్ అధినేత గారు తోట రామ్కుమార్ దగ్గరికి రావడం జరిగింది. వారు మాకు మా మాటను మన్నించి మా కోరికను మన్నించి వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారికి మా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అతి నిరుపేదైనటువంటి కూలి చేసుకొని బతికే ఓటరంగి ఊరుపల్లి గంగాధర్ ఈ యాక్సిడెంట్లో చనిపోయాడు. అయితే ఈరోజు దాన సంస్కారాల గురించి పూజలైన తోడరామ గారి టీఆర్ అధినేత తోడరామ గారికి వస్తే వెంటనే స్పందించి తక్షణ సహాయం కింద పైసలు ఇచ్చారు కాబట్టి వాళ్ళ అభివృద్ధి కావాలని టీఆర్కే ట్రస్ట్ నుంచి అభివృద్ధి కావాలని చెప్పేసి అంచవంచం ఏదేలని ఒక భవంతుని రాజరాజేశ్వరస్వామిని కోరుకుంటున్నాను. గ్రామాల్లోని ప్రజలు కరోనా సోకకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చందుర్తి ప్రభుత్వ వైద్యాధికారి మసూద్ అహ్మద్ అన్నారు. కరోనా ఎక్కువ సోకే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, గుంపులు గుంపులుగా ఉండకుండా భౌతిక దూరం పాటించాలన్నారు. తరచూ చేతులను సబ్బుతో శుభ్రం కడుక్కోవాలన్నారు. త్వరలో చందుర్తి ప్రభుత్వ ఆసుపత్రిని కేంద్ర కమిటీ సందర్శిస్తుందని ఆయన తెలిపారు. చందుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి బాగుంటే ఉత్తమ ప్రశంసా పత్రం వస్తుందని వైద్యాధికారి తెలిపారు. ఎందుకంటే ఈ వింటర్ సీజన్లో టెంపరేచర్ తక్కువగా ఉండటం వల్ల ఈ వైరస్ వ్యాప్తి అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రమాదకరంగా కూడా కావచ్చు. కాబట్టి కనీస జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి. మాస్కులు కంపల్సరీ ధరించాలి. ఎందుకంటే మనం బయట చూస్తూ ఉన్నాం, ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది పాపులేషన్ మాస్క్ ధరించట్లేదు. మాస్క్ లేకుండా ఉంటే ఖచ్చితంగా ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మాస్క్ ఖచ్చితంగా ఉండాలి అండ్ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, భౌతిక దూరాన్ని మెయింటైన్ చేయాలి, అలాగే చేతుల్ని కూడా అశుభ్రపరచుకుంటూ ఉండాలి. ఈ కనీస 3 జాగ్రత్తలు పాటిస్తే మ్యాక్సిమం మనకు వ్యాధి రాకుండా ఉంటుంది. అలాగే ఈ వ్యాధి అనే తీవ్రత అనేది పెద్దవారి పైన ఎక్కువ ఉంటుంది. వయసు పైబడిన వాళ్ళపైన లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరిపైన దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరికైతే షుగర్, బీపీ, క్యాన్సర్, టీబీ, హెచ్ఐవి అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, గుండె ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఎప్పుడు పోయినా ఇంటికి పోయినప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపల వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అండ్ ఇంకొకటి, మన పిఎస్సికి మన ఈ మంత్ ఎండింగ్లో ఒక నేషనల్ టీం రాబోతుంది. ఎన్క్వాస్ ప్రిపరేషన్ ఒకటి జరుగుతుంది. దానిపైన ఒక అవగాహన కార్యక్రమం మా పిఎస్సీ స్టాఫ్ అండ్ ఫీల్డ్ స్టాఫ్కి పెట్టడం జరిగింది. ఎన్క్వాస్ అంటే నేషనల్ క్వాలిటీ అసరెన్స్ స్టాండర్డ్. దీనికి ఎంపిక అయితే మన నేషనల్ లెవెల్లో ఒక సర్టిఫికేట్ అనేది కూడా లభిస్తుంది. ఈ ప్రోగ్రాం పైన పూర్తి అవగాహన ఈరోజు మా సిబ్బందికి కల్పించడం జరిగింది. ధన్యవాదాలు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కావేరి మండల సమైక్యలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ డాక్టర్లు కరోనా టెస్టులపై వివోఏలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ టెస్టులు చేసుకుని ప్రజలకు మార్గదర్శిగా నిలవాలని తెలిపారు. కరోనా పరీక్షలకు ఆసక్తి చూపించని మహిళలు డాక్టర్ ధర్మనాయక్ అవగాహన కార్యక్రమం తర్వాత ఆసక్తితో కరోనా పరీక్షలు చేయించుకుంటామని ముందుకొచ్చారు. కార్యక్రమంలో ఏపీఎం మల్లేశం కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు. నేను ఇప్పుడు ఇన్నిసార్లు చేయించుకున్నాను.
తను విలేకరు కూడా సంప్రదం చేయించుకున్నాడు. ఆరేడు నెలలు మాత్రం తిరుగుతా ఉన్నాడు. అర్థమైనా? మా ఆశలు మా ఏఎన్ఎంలు అంగన్వాడీ టీచర్లు ముట్టడి చేస్తున్నారు, అయినా కూడా జనాలు ముట్టడి కావట్లేదు. కాబట్టి మీరు కూడా కొంచెం మాకు సహకారం లాగా ఉంటే బాగుంటుందని చెప్పేసి వివోలు పెట్టింది జరిగింది. అర్థమైందా? ఎప్పుడేది 20 డేస్ బ్యాక్ వీసీ జరిగింది మాకు, మీ ఏపీఎం సార్కి మాకు. అప్పుడు చెప్పింది ఏంటంటే అవసరమైతే మా వివోలు హెల్ప్ తీసుకోండి మీరు అని చెప్పారు. మీరే చేయించుకున్నప్పుడు మీరు విలేదప్పుడు ఏం చెప్తారు? టెస్ట్ చేయించుకుని తాత అంటే ఏమంటే తెలుసుకోసం నువ్వు చేయించుకున్నావు అని అడుగుతారు. అవునా? నువ్వే చేయించుకున్నప్పుడు టెస్ట్లు ఎందుకు? మీకు ఎందుకు చేస్తున్నాం మేము? మందులు ఎక్కువ అడుగుతారు కదా మీరు, పొద్దున్న లేస్తే ఎవరు వస్తారు యోగ్యం తెలియదు కదా. నేను ఇప్పుడు టెస్ట్లు ఎందుకు చేస్తున్నా అంటే మీకు చేసిన తర్వాత మా ఎల్లారెడ్డిపేట మండలానికి సంబంధించిన వీవోలందరికీ కరోనా నెగిటివ్, వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి నేను చెప్పుకోవాలి. నేను ఏం చెప్పకముందు మా వివో హెల్ప్ చేస్తున్నారు, మా వివో హెల్ప్ చేస్తుంటే వాళ్ళ ద్వారా నేను అక్కడ వచ్చినా అంటారు. అర్థమైందా? ఒక ముసలాన్ని వచ్చిననుకో, నేను మొన్న ఫలాని నారాయణపూర్ వివోని కలిస్తే ఆమె పాజిటివ్ వచ్చిన ఆమె ద్వారా నాకు వచ్చి నాకు ఏం ప్రాబ్లం లేదని చెప్పి మేము గొడవ పెడతాడు. నేను ఏం చేయాలి? సో సింపుల్ థింగ్, టెస్ట్ ఎవరు చేయించుకుంటారో వాళ్ళకు మీటింగ్, టెస్ట్లు ఎవరు చేయించుకుని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఆ లిస్ట్ మేము ఏపీఎం గారి దగ్గర తీసుకుంటాను, తీసుకుని అదే లిస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. హిందువులపై జరుగుతున్న దాడులను నియంత్రణ చేయాలని హిందూ రక్షణ చట్టం తీసుకురావాలని దొమ్మాటి మాధవీలత అన్నారు. కరీంనగర్కు చెందిన దొమ్మాటి మాధవీలత అనే యువతి సైకిల్పై వేములవాడ నుండి ఢిల్లీ వరకు యాత్ర నిన్న ప్రారంభించడం జరిగింది. ఆమెకు ఈరోజు ఎల్లారెడ్డిపేటలో చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు స్వాగతం పలుకుతూ సంఘీభావం తెలిపి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి నేవూరి దేవేందర్ రెడ్డి, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మరవేని రంజిత్, నాయకులు నేవూరి శ్రీనివాస్, సిరిసిల్ల ప్రకాష్, మస్కూరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళని లోపలికి చెప్పడం, అమాయకమైన సాధనం ఎన్నో దడం జరుగుతుంది, అది చూసి అసలు ఎంత బాధ అంటే ఈ అసలే హిందువుల మీద జరిగిన దానిలో బాధలో ఉన్నామంటే దానికి తోడు అందరూ మీ ప్రభుత్వం మీదే కదా, మీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మోడీ ఏం చేస్తున్నారు, అమిత్ షా ఏం చేస్తున్నారు అని చెప్పేసి కటకారంగా హీనంగా మాట్లాడటం అంటే ఏం చేస్తున్నారు అంటే ప్రతి అనకి ఏం పని లేదు. ప్రతిది మోడీనే చేయాలి, ప్రతిది అమిత్ షానే చేయాలి అంటే తెలుసుకొని చేయగలరా? ఇలా అసలు ఏంటి అంటే దాడి జరగడం అంటే దాడి జరగకుండా అంటే జరగకుండా చేయడానికి కొన్ని నివారణ అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు. ఏదైతే మనము అది జరిగిన తర్వాత ఏం చేయలేదు ఏం చేయలేదు అంటే అనేకన్నా అసలు జరగకుండా ఉండాలి అంటే అట్రాసిటీ అంటే హిందూ రక్షణ చట్టం ఒకటి పెట్టించాలి మోడీతో అనేసి నా సంకల్పం. అండ్ ఇంకోటి దేవాలయాలు దేవాలయాలకి అభివృద్ధి గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు. దానిపైన వచ్చి ఆదాయం తీసుకెళ్లే వాళ్ళు వందల మంది ఉన్నారు, కానీ ఏ దేవాలయం చూసినా ఏమన్నా అభివృద్ధి ఉందా చెప్పండి? ఎక్కడ తిరుపతి నుంచి మొదలుకొని విమలవాడ వరకు ప్రతీది అభివృద్ధికి నోచుకునే విధంగానే ఉంది. సో దేవాలయాలన్నీ కూడా స్వయం ప్రతిపత్తిగా చేయాలి ఆలోచన ఆల్రెడీ గవర్నమెంట్ ఉంది, కానీ మనం ఇంకా ఫోర్స్ చేయాలి. ప్రతి దేవాలయాన్ని ప్రభుత్వం తీసుకురావాలి అనే దాంట్లో ఈ రెండు రీజన్స్తోనే వెళ్తున్నా. తప్పకుండా నేను మోడీ గారిని కలిసి వీటి గురించి ఆయన దగ్గర హామీ తీసుకున్నాక తిరిగి వస్తా చేస్తున్నా. ముస్తాబాద్ మండలంలోని మొర్రాపూర్ తండాల ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎంపీఆర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. మొర్రాపూర్ తండా మరియు సేవాలాల్ తండాలో ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎంపీఆర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించగా ఈ దాడుల్లో 150 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయగా 15 లీటర్ల నాటుసారాను మరియు 40 కిలోల పట్టిక స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తయారీకి బాధ్యులైనటువంటి 7 వ్యక్తులు లకావత్ అంజయ్య, లకావత్ మనెమ్మ, లకావత్ మంగ్లి, లకావత్ రాజు, లకావత్ వినోద్, రమావత్ జోగ్య, సేవాలాల్ తండా మరియు రమావత్ సురేందర్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడిలో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్, ట్రైనీ ఎస్ఐలు శ్రీకాంత్, రాజేందర్లతో పాటు హెడ్ కానిస్టేబుల్ హకానీ అబ్దుల్లా, మజీద్ సిబ్బంది హమీద్, శంకర్, సుమన్, రాజేందర్, శ్రీనివాస్, రాకేష్, పరశురాం, స్వప్న, సుమలత, రజిత పాల్గొన్నారు. రెండోసారి గొర్రెల పంపిణీ సిద్ధం చేసి తమ కుటుంబంకు అప్పుల వారి నుంచి కాపాడాలని, కుర్మ కులస్తులు ఆదుకోవాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
ఈరోజు కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ను కోరుతూ ప్రభుత్వం మమ్మల్ని గొర్రెలు మేకల పెంపకందారులమని గుర్తించి అదే మా వృత్తిగా భావించి 2017లో గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని అందులో భాగంగా 21 గొర్రెలకు గాను 125,000 రూపాయల లెక్కగట్టి 75% సబ్సిడీ పోను మా చేత 31,250 రూపాయల డీడీల రూపంలో కట్టించుకుని పథకం ప్రారంభించింది. కానీ మాకు మొదటి విడతలుగానే 2వ విడత కూడా అందిస్తామని ఆశపడ్డం మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేలాది మంది లబ్ధిదారులు ఒక్కొక్కరు అమ్మ మెడలో భార్య మెడలో ఉన్న సొమ్ములు తాకట్టు పెట్టి మరికొందరు అప్పు తెచ్చి 31,250 రూపాయల డీడీల రూపంలో కట్టి 2 సంవత్సరాల కాలం పూర్తయిందని అందులో కొందరు వడ్డీలు కట్టలేక దాదాపు కొన్ని 100లకు పైగా కురుమల డీడీలు తిరిగి తీసుకోవడం జరిగిందని వీరి అప్పుల బాధ నుండి ప్రభుత్వం గట్టెక్కించాలని కోరారు. 125,000 పూర్తి సబ్సిడీతోని గవర్నమెంట్ గొర్రెల పంపిణీ కార్యక్రమం చేయాలి అని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈరోజు కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 33 జిల్లాల్లో రాష్ట్ర అధ్యక్షులు చిన్నచంద్ర గారి ఆధ్వర్యంలో ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో నేను వివిధ మండలాల 13 మండలాల ఇన్ఛార్జీలు కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లాలో ప్రగతిలో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలోని ప్రగతిలో ఉన్నటువంటి అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి అరుణ జిల్లా అధికారులతో కలిసి జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతి, పునరావాస కాలనీల నిర్వాసితుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మాట్లాడుతూ జిల్లా ప్రగతిలో ఉన్న రైతు వేదికల నిర్మాణాలు, మల్కపేట ప్యాకేజీ 9, రిజర్వాయర్ పనులు, పునరావాస కాలనీలు, నిర్వాసిత సమస్యలు, పలు అభివృద్ధి పనులు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలోని యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, అదనపు కలెక్టర్ అంజయ్య, ఆర్డీఓ శ్రీనివాస్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇవి నాటి ఎల్ఆర్టీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.